రైట్గా డీటెయిల్స్ లోకి వెళ్తే ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇవాళ సిద్ధం బహిరంగ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. సీఎం జగన్ తో పాటు పలువురు ముఖ్య నేతలు సభలో పాల్గొంటారు. భీమిలి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పురించిన జగన్ వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సభకు సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 10 ఎకరాల ప్రాంగణంలో సిద్ధం సభకు ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు. దెందులూరులో ఇవాళ జరిగే సిద్ధం సభ కోసం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మందిని సభకు తరలించేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని ప్రైవేట్ బస్సులను సైతం అందుబాటులో ఉంచారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారికి ఆనుకుని సిద్ధం సభ ప్రాంగణం ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అటుగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇవాళ సిద్ధం బహిరంగ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. సీఎం జగన్ తో పాటు పలువురు ముఖ్య నేతలు సభలో పాల్గొంటారు. ఇక భీమిలి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జగన్ వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పటికి చూసుకుంటే నేడు సీఎం జగన్ దెందులూరులో సిద్ధం సభలో పాల్గొనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దీనికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? దెందులూరులో నేడు వైసీపీ సిద్ధం బహిరంగ సభకైతే సుమారు 50 నియోజకవర్గాల నుంచి కూడా వైసీపీ శ్రేణులు తరలి రావడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా లక్షలాదిగా వైసీపీ పార్టీ శ్రేణులు ఈ సభకు వస్తారంటూ కూడా సుమారు అటు అటు గుంటూరు నుంచి ఇటు అనకాపల్లి వరకు ఉన్న ఆర్టీసీ డిపోల్లో అన్నిటిలో కూడా సుమారు 1700 బస్సులని, అలాగే ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించిన 700 బస్సుల్లో అయితే 2500 బస్సుల్లో వైసీపీ శ్రేణులు తరలించడానికి బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే 110 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి 150 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ సభ జరిగే ప్రదేశం హైవేకి పక్కన ఉన్న నేపథ్యంలో కూడా భారీగా ట్రాఫిక్ ఆగిపోతుంది అన్న నేపథ్యంలో అయితే సుమారు 100 కిలోమీటర్లు ముందే ట్రాఫిక్ ను మళ్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా, అలాగే తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలు, కృష్ణా జిల్లా నుంచి కూడా పోలీసుల్ని సుమారు 3300 మంది పోలీసు అధికారులతో పక్కా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. నేడు జరిగే సిద్ధం సభకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. అటు 3 జిల్లాల సంబంధించిన వైసీపీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, అలాగే ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే అభయ్ చౌదరి నేపథ్యంలో అయితే అందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సభా ప్రాంగణంలో గత వారం రోజులుగా కూడా ఈ సభా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ మొన్న భీమిలి సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జగన్ ఈ 2వ సభ కావటం చేత అటు అనకాపల్లి నుంచి ఇటు గుంటూరు జిల్లా వరకు ఉన్న వైసీపీ శ్రేణులన్నీ కూడా ఈ సభకు వస్తాయని చెప్పి లక్షలాదిగా ప్రజలు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు వస్తారంటూ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద చూసినట్లయితే ఈ సభా ప్రాంగణానికి సంబంధించి ఇంతకు ముందైతే గవర్నమెంట్ ఏర్పాటు చేసే సభలకైతే మొత్తం కూడా టెంట్లు ఏర్పాటు చేసేవాళ్ళు, ఈ సభకైతే ఏదైతే ఎవరైతే జగన్ అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూర్చునే సభా ప్రాంగణానికి నీడను మాత్రం ఏర్పాటు చేశారు. కత్మ ప్రదేశంలో సుమారు 50,000 కుర్చీలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ మధ్యాహ్నం సమయంలో జరిగే సభ కావటం చేత అయితే ఎండ తీవ్రతను తట్టుకోలేరంటూ కూడా వైసీపీ శ్రేణులు కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కానివ్వండి, ఇటు వైసీపీ శ్రేణులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే దెందులూరులో చోటు చేసుకుంది. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ మురళి.